పద్మంతో అని కాంట్రవర్సీ ఒకటి నడుస్తుంది. మన మనోజ్ గారు కూడా దాని మీద పెద్ద ఫైట్ చేస్తున్నారు. ఒక చిన్న పాపని అబ్యూజ్ చేసి చైల్డ్ అబ్యూజ్ ట్రోలర్స్ రోస్టర్స్ అని చెప్పేసి ఒక పద్మంతో అని ఒక ఛానల్ వాళ్ళు, మన మనోజ్ గారు కూడా దాని మీద చాలా సీరియస్గా ఫైట్ చేస్తున్నారు. అంటే మాకు తెలిసి మంచి ఫ్యామిలీ అంటే ఓన్లీ సినిమాలే కాదు, సొసైటీలో ఉన్న గుడ్ కూడా వాళ్ళు గుడ్ కోసం ఫైట్ చేస్తారు, బ్యాడ్ని అపోజ్ చేస్తారు. సో మీ తమ్ముడు మా హీరో మనోజ్ గారు ఇలా మంచి విషయాలు ఎంత బాగా రెస్పాండ్ అవుతున్నారు, దీని మీద మీ కామెంటు, ఇలాంటి ట్రోల్స్ని ఎలా ఆపాలి, సమాజాన్ని బ్యాడ్ చేసే వీళ్ళని ఎలా ఆపాలి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అండి, నాకు బాధ వేస్తుంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇంత ఇంత నెగటివిటీతో కూడా ఉన్నారా అని. బట్ ఐ ఆల్సో ఫీల్ వాళ్ళకి రోటీ కప్పడం మఖాన్ ఈ మూడు ఉంటే వాళ్ళు ఇలా చేయరేమో అని. తమ్ని యూట్యూబ్లో తమ్నేల్స్ చూసి మా అమ్మ నాకే ఫోన్ చేసి నువ్వేంటి నేను ఇక్కడ ఇలా ఇలా చేసామంట కదా అని. అమ్మే నేను నీ దగ్గరే ఉన్నాను కదే, అవును కదా, కానీ ఇలా ఎందుకు రాశారు? ఐ సెడ్ ఫస్ట్ నువ్వు చూడడం మానే. బట్ చూడడం మానేయడం కుదరదు, స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి, బికాస్ దిస్ ఇస్ స్టిల్ ఎ న్యూ మీడియం, అందరూ నేర్చుకుంటున్నారు. అందరూ ఎంత సెన్సేషనల్గా పెడితే లక్ష్మీ మంచు స్లాపింగ్ సంబడి అని ఉంది యూట్యూబ్లో, అది మీరు క్లిక్ చేస్తే నేను మీడియా చంద్రకాంత్కి క్లాప్ కొడుతున్నాను. దానికి స్లాప్కి క్లాప్కి తేడా తెలియని వాళ్ళతోటి డిస్కస్ ఎలా చేయాలండి? చైల్డ్ అబ్యూస్ చేసిన వాళ్ళని అడ్డంగా నరకాలని నా ఉద్దేశం, నడి రోడ్డు మీద నరకాలని నా ఉద్దేశం. 1.3 బిలియన్ పీపుల్ పైగా ఉన్నాం మనం, మనకి మనమే సెల్ఫ్ గవర్నింగ్ చేస్తున్నామండి. వైఫ్ ఆఫ్ రామ్ సినిమా చేసేటప్పుడు నేను పోలీసుల గురించి కనుక్కుంటా ఉంటే తెలంగాణ వరకు మాట్లాడతాను నేను, అట్లీస్ట్ ఒక 600 and odd మనుషులకి ఒక పోలీస్ ఆఫీసర్ అంట. ఒక 6,000 మంది కానీ మనం బయటకు వెళ్తే ఏమైపోతారండి? మనల్ని మనం గవర్న్ చేసుకుంటూ మనం వెళ్తున్నాం ముందుకి. సో ఇలా తప్పు చేసిన వాళ్ళు ఎవరో ఒకరు ఆవును తిన్నారనో, ఎవరో ఒకరు హిజాబ్ వేసుకున్నారనో, ఎవరో ఒక మతాన్ని కరెక్ట్ చేస్తున్నారనో అని బాధపడమాకండి. ఒక మనిషిని మనిషిగా చూడనప్పుడే వాళ్ళని నిందించాలని నేను అంటున్నాను. మా గురించి ఎందుకు ట్రోల్స్ వస్తాయి, ఎందుకు ఇవి వస్తాయంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం కాబట్టి. మాకు పొలిటికల్గా ఉండడం రాదు. మా నాన్న ఎప్పుడు అన్నారు, ఏదైనా అన్యాయం జరుగుతుంటే ముందుకెళ్ళి ఫైట్ చేయండి అని. మమ్మల్ని చూసి ఇంకో 100 మంది వస్తారని. ఎవరో ఇంట్లో కూర్చొని వాళ్ళ టైప్ కొట్టుకునే వాళ్ళ గురించి నేను ఆలోచించడం కరెక్ట్ కాదు. సో మనోజ్ ఏది చేసినా ఆలోచించి ఎంత ఎమోషనల్గా ఇంపల్సివ్గా ఉన్నా కూడాను ముందుకొచ్చి ఫైట్ చేస్తే ఒక ధైర్యం అనే వస్తుంది నార్మల్ మనుషులకు కూడా.